నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 199. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే వదలను, ఏం చేస్తావు. క్రితి చెవిని తాకుతున్న ఆది పెదవులకు ఆమె తనువంతా కరెంట్ షాప్ పాకినట్టుగా చెల్లమంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కగా కొన్ని క్షణాలు అలాగే స్తంభించిపోయిన క్రితి సడన్గా పెనం మీద చపాతి గుర్తొచ్చి, వదలండి చపాతి మాడిపోతుంది అని అతన్ని బలవంతంగా విడిపించుకుని కిచెన్లోకి పరిగెత్తగా చిన్నగా నవ్వుకుని ఆమె వెనకే వచ్చాడు ఆది. బొగ్గులా మాడిపోయిన చపాతిని చూసి చిరు కోపంగా ఆది వైపు చూసింది కృతి. చూసారా ఇలా మాడిపోయిందో, అందుకే మిమ్మల్ని కిచెన్లో ఉండొద్దు అన్నాను. వెళ్ళండింకా అంటూ సడన్గా ఆది తన మీదకి వంగేసరికి బెదురుగా రెప్పలు అల్లార్చుతూ చూస్తూ వెనక్కి వంగింది. ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ ఆమె సైడ్ నుండి చేయి వెనక్కి పెట్టి గ్యాస్ ఆఫ్ చేసిన ఆది, నువ్విప్పుడు వంటేం చేయకు, బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అని చెప్పి ఆది దూరం జరగ్గా కృతి కాస్త ఊపిరి పీల్చుకొని తడబాటును దాచేస్తూ, అలాగే ఫ్రెష్ అయ్యొస్తాను అని సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి పరిగెత్తగా తనలో తానే నవ్వుకొని టీవీ ముందు సెటిల్ అయ్యాడు ఆది. గ్యాంగ్ లీడర్ నాని మూవీ వస్తుంటే అందులో లీనమైపోయిన ఆది వెళ్ళామా కృతి వాయిస్కి తల తిప్పి చూశాడు. స్కై బ్లూ కలర్ శారీలో సింపుల్ అండ్ క్యూట్గా ఉన్న తనని రెప్ప వేయడం మరిచి చూస్తున్న ఆది కొన్ని క్షణాలకు తేరుకొని, రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నావు నువ్వు అంటూ లేచి ఆమెతో పాటు బయటికి నడిచాడు. నేను ఇప్పట్లానే ఉన్నాను, చేంజ్ నాలో లేదు, నన్ను చూసి మీ కళలో ఉంది, మీరే కొత్తగా చూస్తున్నారు అంది చిన్న నవ్వుతూ. ఆది నవ్వుకుని కార్ స్టార్ట్ చేయగా కారుకి కూర్చుని హాయైన మనసుతో విండోలో నుండి చూస్తూ ఉంది కృతి. డిన్నర్ చేసి ఆరుని తీసుకొని గదిలోకి వచ్చిన అవి ఆరుని వీల్చైర్లో నుండి ఎత్తుకొని బెడ్రెస్ట్కి ఆనించి కూర్చోబెట్టి డ్రెస్సింగ్ కిట్ చేతిలోకి తీసుకున్నాడు. ఆమె టాప్ పైకి జరిపి నడుం చుట్టూ ఉన్న కట్టు విప్పి స్టిచ్చెస్ వేసి ఉన్న ఆమె పొట్టను చేతితో సున్నితంగా నిమురుతూ, ఎలా ఉంది ఇప్పుడు, పెయిన్ తగ్గిందా అని అడిగాడు. తనని చూస్తున్న ఆరు వైపు చూస్తూ, ఆల్మోస్ట్ తగ్గిందవి, కదులుతున్నప్పుడు కొంచెం పెయిన్ ఉంది అంతే, కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది, లేచి ఎప్పట్లానే లేడి పిల్లల గంతులేస్తాను అంది నవ్వుతూ. బాధగా నీటూర్పు విడిచి ఆమె పొట్టని చూస్తున్న అతనికి, ఆరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పొట్టను ఆమె గోళ్లతో గీకుతుంటే మార్క్స్ పడతాయని అతను బలవంతంగా ఆరు నీల్స్ కట్ చేయడం కళ్ళ ముందు మెదిలింది. చిన్న మార్క్స్ కూడా పడనీయకుండా తను ఎంతో అపురూపంగా చూసుకున్న ఆమె పొట్టకు అంత పెద్ద గాయాన్ని చూస్తుంటే అవి కళ్ళలో కన్నీళ్లు చేరాయి. పొట్టను తాకిన కన్నీటి చుక్కకి గాబరాగా అవివైపు చూసింది ఆరు. అవి తగ్గిపోతుంది కదా అని అతని భుజంపై చేయివేగా చేయి పట్టుకుని కళ్ళు మూసుకున్న అవి కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి, డ్రెస్సింగ్ చేస్తున్నా ఎగరకు అన్నాడు. నువ్వు డ్రెస్సింగ్ చేస్తుంటే గిలిగింతలు పెట్టినట్టుగా అవుతుందబ్బి, ఎగరకుండా ఎలా ఉంటాను అని నవ్వుతున్న ఆరుని చూస్తూ డ్రెస్సింగ్ చేసి ఆమె పొట్టపై ముద్దు పెట్టుకున్నాడు. ఆరు చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ రెండు చేతులు చాచగా ఆమె ఎదపై తల ఆనించి హత్తుకున్నాడు అవి. అతని చుట్టూ చేతులు వేసి హాయిగా స్వింగ్ అవుతూ ఉన్న ఆరు పరాగ్గా పక్కకి చూసేసరికి నిద్రలేచిన బాబు తమని చూస్తూ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. మీ ముద్దుల కొడుకు చూడండి ఎలా చూస్తున్నాడు అతని వదులుతూ అంది ఆరు. అవి నవ్వుతూ చూసి, ఏ దొంగ అనుకుంటూ బాబుని చేతిలో ఎత్తుకున్నాడు. మీ కన్నయ్యకి రోజు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుందట, మా డాడీ నన్ను బయటకు తీసుకెళ్లట్లేదని చాలా ఫీల్ అవుతున్నాడు అంటున్న ఆరు. అభి తన వైపు లుక్కే గాని తల పక్కకి తిప్పేసుకుని దిక్కులు చూస్తూ ముసిముసిగా నవ్వుతుంది. ఓయ్ దొంగ, నా కన్నయ్యకి బోర్ కొడుతుందా లేదా కన్నయ్య మమ్మీకి బోర్ కొడుతుందా? అభి మాటలకు ఆరు అతని వైపు తిరిగి, ఇద్దరికి. చాలా రోజులుగా బయటి ప్రపంచాన్ని చూడకుండా ఎక్కువ స్లీపింగ్ మూడ్లోనే ఉన్నాను నేను అంది బొంగమూతి పెట్టి. అభి చిన్నగా నవ్వి, ఇప్పుడేంటి, నువ్వు బయటి ప్రపంచం చూడాలి అంతే కదా అని అడిగాడు. అవును అని ఆరు నిలువుగా తలాడించగా, సరే వెళ్దాం, జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే, నువ్వు ఎక్కువసేపు కూర్చోకూడదు, పెయిన్ వస్తుంది. మనం సిటీలో ఎంటర్ అవ్వడానికే 40 మినిట్స్ పడుతుంది, పోవడానికి రావడానికే గంటన్నర పడుతుంది, ఇక అరగంట ఏం సరిపోతుంది, నాకు ఎక్కువ పెయిన్ ఏం లేదవి అంది మూతి ముడుచుకుని చూస్తూ. అవి అలాగే చూస్తుంటే, నిజంగా నిజం అంది గొంతు పట్టుకుని. సరే ఈ టైంలో బాబుని తీసుకెళ్లడం వద్దు, అత్తయ్యకిచ్చి వెళ్దాం అన్నాడు. అలాగే వాడికి పాలు పడతానివ్వండి, బుజ్జిపొట్ట నిండితే హాయిగా ఆడుకుంటాడు అని ఆరు బాబుకి పాలు పట్టగా బాబుని మీనాక్షికి ఇచ్చేసి ఆరుని తీసుకుని కారులో స్టార్ట్ అయ్యాడు అవి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన ఆరు మనసుకి ఆ చల్లని గాలి హాయినిస్తుంటే మ్యూజిక్ సిస్టంలో వస్తున్న 90s తెలుగు మెలోడియస్ సాంగ్స్ చెవులకు వినసొంపుగా వినిపిస్తుంటే
విండోలో నుండి బయటికి చూస్తూ ఆ జర్నీని ఆస్వాదిస్తుంది. ఆమెను ప్రశాంతమైన నవ్వుతో చూస్తూ స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు అవి. రెస్టారెంట్లో డిన్నర్ చేసి బయటికొచ్చారు ఆది, కృతి. ఉదయ్ ఫోన్ చేయడంతో కార్ని ఆనుకుని నిలబడి ఫోన్ మాట్లాడి పెట్టేసిన ఆది కృతి కోసం పక్కకి చూడగా కనిపించలేదు. కార్ డోర్ తీసి చూస్తే లోపల కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది ఈ పిల్లకోతే అని చుట్టూ వెతికిన ఆదికి కృతి ఎక్కడా కనిపించకపోయేసరికి గుండెల్లో టెన్షన్ మొదలైంది. వెంటనే ఆమె నెంబర్కి కాల్ చేయగా కారులోనే మోగుతుంది. ఓ గాడ్ అని టెన్షన్గా లోపలికి వెళ్ళి అన్ని టేబుల్స్ చెక్ చేసి ఎక్కడా లేకపోవడంతో బయటకొచ్చాడు. టెన్షన్తో ఒళ్ళంతా ముచ్చమటలు పడుతున్నాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. రోడ్డు వైపు పరిగెత్తి ఒకవైపు స్కాన్ చేసి మరోవైపు చూసేసరికి రెండు చేతుల్లో రెండు ఐస్ క్రీములు పట్టుకుని నవ్వుతూ నడిచొస్తుంది కృతి. ఆమెను చూశాక అతనికి కాస్త ఊపిరి ఆడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ గాడ్ అని గుండె మీద చేయి వేసుకుని పరిగెత్తడం వల్ల టెన్షన్ వల్ల వచ్చిన ఆయాసాన్ని తీర్చుకుంటూ ఆమెని చూస్తున్నది. కృతి దగ్గరికి రాగానే గట్టిగా వాటేసుకున్నాడు. అయ్యో ఐస్ క్రీం అంటున్న కృతి అతని ఆలింగనలోని ఎమోషన్ను ఫీల్ అవుతూ ఐస్ క్రీం పట్టుకుని అలాగే నిలబడింది. కొన్ని క్షణాలకు ఆమెను వదిలిన ఆది కళ్ళు తేలేచి చూస్తున్న కృతిని చూస్తూ బుద్ధుందా నీకు, చెప్ప పెట్టకుండా ఎటుపడితే వెళ్ళడమేనా, కోతి అని పిలిచినంత మాత్రానా నిజంగా నువ్వు కోతి అనుకుంటున్నావా, అమ్మాయి నన్ను విషయం మర్చిపోయి ఒంటరిగా ఎటుపడితే వెళ్ళడమేనా, రోజులు ఎలా ఉన్నాయి ఇప్పుడు, ఎంత భయపడ్డాను తెలుసా, నీకోసం పిచ్చోళ్ళ అంతా వెతుకుతుంటే నువ్వు కూల్గా ఐస్ క్రీం పట్టుకుని వస్తున్నావా అని అసహనంగా తల తిప్పుకున్నాడు ఆది కోపంగా అంటుంటే. రేపు వేయకుండా అతన్ని చూస్తుంది కృతి. ఆదిని అంత కోపంగా ఏనాడు చూడలేదు. ఆ కోపం వెనుక ఆమె కోసం అతను పడ్డ టెన్షన్, ఆమె దూరం అవుతుందో అని అతను పడిన భయం ఆమె కనిపిస్తుంటే ఆమె మనసు మాటల్లో వర్ణించలేనంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అతని మనసులో స్థానం కోసం తను ఎంతగానో ఎదురుచూసింది. ఇప్పుడు తన కోసం అతను పడే ఆందోళన చూస్తుంటే తను ఎదురు చూసిన శుభతరుణం ఎదురైనట్టుగా ఉంది. సంతోషంతో ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలివారుతుంటే చేతిలోని ఐస్ క్రీంలను జారిపిడిచి అతన్ని గట్టిగా హత్తుకుంది కృతి. ఆమె హత్తుకునే ఫోర్స్కి వెనక్కి తూలిన ఆది తనని తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు. సారీ, మీరు ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పకుండా వెళ్ళాను, ఇంకోసారి అలా వెళ్ళాను అంది ఆది కొన్ని క్షణాల మౌనం తర్వాత. రెస్టారెంట్ ముందు రోడ్డుపై ఉన్న వాళ్ళంతా తామని చూస్తుండడంతో పద వెళ్దాం అని ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. కళ్ళనీళ్ళు తుడుచుకుని అతనితో అడుగులు వేసి కారులో కూర్చుంది కృతి. కార్ స్టార్ట్ చేసి రోడ్డుపైకి డ్రైవ్ చేసిన ఆది క్రాస్ అయిన ఐస్ క్రీం బండిని గమనించి వెనక్కి డ్రైవ్ చేసి ఆపి తీసుకో అన్నాడు. ఐస్ క్రీం బండి వైపు చూపిస్తూ చిన్నగా నవ్వి రెండు ఐస్ క్రీంలు తీసుకుని అతనికి ఒకటిచ్చి అతన్ని చూస్తూ తింటూ ఉంది కృతి. ఆమె చూపులను తప్పించుకుని సైలెంట్గా తినేసి కార్ స్టార్ట్ చేయబోతుంటే బాబు పూలు తీసుకుండయ్యా అంటూ ఒక 50 ఏళ్ల ఆవిడ పూల బుట్ట పట్టుకుని విండో పక్కకి రాగా ఆది కృతి వైపు చూశాడు. అమ్మా పూలు తీసుకుండమ్మా, మీరు ఇవి తీసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతాను, ముద్దుగా ఉన్నారు, ఇవి పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటారు, తీసుకోండమ్మా అని చేతిలో పువ్వులు పట్టుకొని అడుగుతూ ఉంటే సరే ఇటువు అన్నాడు ఆది. 8 మూరలున్నాయ్యా, 400 ఇవ్వండి. పువ్వులు తీసుకున్న ఆది 2000 నోట్ ఆమె చేతిలో పెట్టి చిల్లర ఉంచుకోమ్మా అని చెప్పడంతో సంతోషమయ్యా అని నోట్ కళ్ళకద్దుకొని ఆవిడ వెళ్ళిపోగా తీసుకో అని రోడ్డు వైపు చూస్తూ కృతికి అందించాడు ఆది అతని చేతిలో ఉన్న పువ్వులను. అతన్ని మార్చి మార్చి చూసిన కృతి, మీరలా మొహం ఉమ్మని పెట్టుకునిస్తే నేను అస్సలు తీసుకోను, నవ్వుతూ మీరే నా జడలో పెట్టండి అంది ఓరగా చూస్తూ. తల తిప్పి ఆమె వైపు చూసి నేను పెట్టను అన్నాడు. అయితే నాకు వద్దు అని మొహం తిప్పేసుకుంది కృతి. ఆది ఉఫ్ అనుకుని సరే దగ్గరికి రా అనడంతో హిహి అని పల్లికిలించి తల అతని వైపు పెట్టి దగ్గరగా జరిగింది కృతి. ఆ పువ్వులను హెచ్చుతగ్గులు లేకుండా సెట్ చేసి తలలో పెట్టి ఆమె ఇచ్చిన పిన్ పెట్టాడు. ఆ ఫ్లవర్స్ చేతితో తడుముకుని స్మెల్ గట్టిగా పీల్చి వదిలింది కృతి. అబ్బా ఇంత బాగున్నాయి, ఫస్ట్ టైం మీరు నా జడలో పువ్వులు పెట్టారు అని మురిసిపోతూ మల్లెలవానా మల్లెలవానా నాలోనా మనసంతా మధుమాసల్లా విరబూసేనా అని పాడుతూ డ్రైవ్ చేస్తున్న ఆది వైపు చూస్తుంటే అప్పటిదాకా బింకంగా ఉన్న ఆది పెదవులపై సన్నని చిరునవ్వు విరిసింది. పాటలు పాడకు, చెవులకు చిల్లులు పడితే ఇంటికి వెళ్ళడం కష్టం మరి అంటున్న ఆదిని చిరుకోపంగా చూసి అతని భుజంపై గిల్లింది కృతి. మీకన్నా బాగా పాడతానని మీ కుళ్ళు. అవును తమరో గాన కోకిల మరి అన్నాడు వెటకారంగా. కృతి మూతి తిప్పుకొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకోగా హలో మేడం పడుకుంటున్నావా ఏంటి
తెల్లాలు జాగారం ఉన్నట్టు ఆ మొద్దు నిద్రంటి నీకు అన్నాడు. తెల్లాలు జాగారం చేసేంత అదృష్టం కూడా ఉందా నాకు అని నిట్టూరుస్తూ కళ్ళు తెరిచి అతని వైపు చూసింది కృతి. ఏమన్నావు? కొన్ని విషయాలు నేను చెప్పలేను, మీరు వినలేరు అంది. ఏంటో నీ అర్థం కాని మాటలు అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇంటి ముందు కారాపాడు. కృతి కారు దిగి నడుస్తుంటే ఆమె వెనుకాల నడుస్తున్నాడు ఆది. తల నిండా మల్లెపూలతో చీరల నుండి కని కనిపించకుండా కవ్విస్తూ ఉన్న నడుముతూ వయ్యారంగా తిప్పుకుంటూ నడుస్తున్న కృతి అతని కళ్ళకు ఈరోజు చాలా ముద్దుగా కనిపిస్తుంది. ఆమెని అడ్మైరింగ్గా చూస్తూ వెనకాలే వెళ్తున్న ఆది డోర్ పెట్టేసి లైట్ ఆఫ్ చేసిరండి అని కృతి అనడంతో ఏదో అల్లరి ఆలోచన మదిలో తట్టి టక్కున హాల్లో లైట్స్ ఆఫ్ చేశాడు. ఒలికిపడిన కృతి, ఏమండి లైట్స్ ఆఫ్ చేయమంటే నేను గదిలోకి వెళ్ళకముందే మొత్తం చిమ్ము చీకటి చేస్తారా అని వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కరుచుకుపోయింది. ఆది నవ్వుకొని లైట్స్ ఆన్ చేయడంతో దూరం జరిగిన కృతి నవ్వుతున్న అతని వైపు చిరు కోపంగా చూసి, చీకటంటే నాకు భయం అని తెలుసు కూడా నన్ను భయపెట్టిస్తారా మీరు? మీకు బాగా అల్లరి ఎక్కువవుతుంది అని రుసరుసలాడుతూ గదిలోకి వెళ్ళగా నవ్వుకుంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు ఆది. డోర్ పెట్టేసి ఆది అటువైపు తిరిగేసరికి అతని ఎదురుగా నిలబడి తనని చూస్తుంది కృతి. ఏంటి అన్నట్టుగా ఆది కళ్ళెగిరేగా, ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు అంది. నేను అలాగే ఉన్నాను, నన్ను చూసే నీ చూపులే కొత్తగా ఉన్నాయి అని షర్ట్ బటన్స్ తీస్తున్నాడు ఆది. నా డైలాగ్ నాకే కొడుతున్నారా మీరు? మీకు మీలో చైన్ తెలుస్తుందో లేదో కానీ నాకు మాత్రం తెలుస్తుంది. ఒకవేళ మీరు ఎంత వెతికినా నేను కనపడకుండా ఉంటే ఏం చేసేవారు? కృతి మాట పూర్తయిలోపే నా గుండె ఆగిపోయేది అన్నాడు ఆది. ఏంటండి ఆ మాటలు అని అతని నోటిని చేయితో మూసేసింది కృతి. నోటిపై ఉన్న ఆమె చేయి పట్టుకుని షర్ట్ లోపల నుండి అతని గుండెపై పెట్టుకున్న ఆది తనని కళ్ళ నీళ్ళతో చూస్తున్న కృతి కళ్ళలోకి చూస్తూ, శీలలా మారిన నాలో జీవం పోసావు నువ్వు, గమ్యమే తెలియని నా జీవితానికి, రెండో ప్రయాణానికి దారివయ్యావు. నా అర్ధాంగిగా నా కష్టసుఖాల్లో పాలు పంచుకొని నా సంతోషం కోసం ఎంతగానో ఆరాటపడ్డావు. నేను వద్దన్నా వదలకుండా నా జీవితంలోకి వచ్చావు. నీ ప్రేమతో నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేశావు. ఎంతో ఉద్వేగంగా అంటూ ఆమె చేతిని అతని హృదయానికి అదుముకున్నాడు ఆది. అతని మాటలు ఎండమావిలా మారిన ఆమె మనసుపై చిరుజల్లు కురిపిస్తున్నట్లుగా అనిపిస్తుంటే కృతి మనసు మాటల్లో వర్ణించలేని భావాలతో దూది పింజల గాలు తేలిపోతున్నట్టుగా ఉంది. సంతోషంతో ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ ప్రవహిస్తున్నాయి. ఇంకా ఒక్క క్షణం కూడా అతనికి దూరంగా ఉండలేక అతన్ని గట్టిగా వాటేసుకుంది కృతి. ఈరోజు కోసం నేను ఎంతగా ఎదురు చూసాను తెలుసా అండి, నాకు ఇదంతా కలలాగే ఉంది, అసలు నమ్మలేకపోతున్నాను అని ఎమోషనల్ అవుతున్న ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమెను గుండెకి హత్తుకున్నాడు ఆది. ఇదంతా నిజమే, నాకు తెలియకుండా నేను చాలా బాధపెట్టాను, ఐఎమ్ రియలీ సారీ అన్నాడు. ఇన్నాళ్ళు అతని ప్రేమ కోసం ఎంతో అల్లాడిపోయిన ఆమె మనసుకు అతని వెచ్చని కౌగిలి ఎంతో ఊరటనిస్తుంటే అన్నాళ్ళు పడిన బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే అలాగే ఉండిపోయింది కృతి. ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి కన్నీళ్లతో చూస్తున్న ఆ మునుదుటిన ముద్దు పెట్టాడు ఆది. అతను మొదటిసారి ఇష్టంగా ఇచ్చిన ఆ ముద్దులు అతని ప్రేమను ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది కృతి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది కృతిలకు ఈ రాత్రి అందమైన ప్రణయ రాత్రిగా మారబోతుందా? అవి ఫ్యామిలీలు ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.